బీసీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేయాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు బీసీ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బీసీ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు విద్యార్థుల సమస్యల పరిష్కారాన్ని కొరకు ఈరోజు విద్యా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి, మరియు అలాగే నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 119 గురుకుల పాఠశాలను వెంటనే విడుదల చేయాలని చెప్పి, బీసీ విద్యార్థుల ఫిలో స్కాలర్షిప్లను రాష్ట్ర ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టాలని చెప్పి, దరఖాస్తు చేసుకున్న ప్రతి బీసీ విద్యార్థికి ఓవర్సీస్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి, అలాగే బీసీ కళాశాలలో గురుకుల పాఠశాలను, సంక్షేమ పాఠశాలకు సొంత భవనాలను నిర్మించాలని చెప్పి, బీసీ కళాశాల హాస్టల్లో విద్యార్థుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని చెప్పి అనేక సమస్యలతోటి ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల మీద పిలుపు మేరకు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి, అలాగే బీసీ సొంత భవనం లేకపోవడం వల్ల మరియు విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రావాలి, అలాగే విద్యా హక్కు చట్టం కల్పించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుంది. అధిక ఫీజు వసూలు చేస్తున్నారు. అలాగే అనేక కళాశాలలు కూడా పర్మిషన్ లేవు కాబట్టి బీసీ సమస్యలు, బీసీ విద్యా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాను.